హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది అవాంఛిత రోమాల వల్ల బాధపడుతూ ఉంటారు. అంటే శరీరం మొత్తం ఎక్కడ పడితే అక్కడ చాలా దట్టంగా జుట్టు పెరుగుతూ ఉంటుంది చాలామందికి. అయితే ఇవాళ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ చిన్న చిట్కా గనక మీరు పాటిస్తే మీ ఒంటి మీద, శరీరం మీద అక్కర్లేని ప్రదేశాల్లో ఉన్న జుట్టు అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా ఎంతగానో యూజ్ అవుతుంది. దీనికోసం మీరు ముందు ఒక చిన్న బౌల్ తీసుకోవాలి, చాలా క్లీన్గా ఉన్న బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలి, అది కూడా సింపుల్ వైట్ కలర్ ఉండే కోల్గేట్ పేస్ట్ తీసుకుంటే చాలు. 10 రూపాయలది కానివ్వండి, 20 రూపీస్ది కానివ్వండి, నార్మల్ కోల్గేట్ పేస్ట్ ఉంటుందండి, అది తీసుకోండి. ఎటువంటి మింట్ మరియు సాల్ట్ ఉన్న ఈ కోల్గేట్ పేస్ట్లు కాకుండా 10 రూపీస్ది తీసుకుంటే సరిపోతుంది. మింట్ మరియు సాల్ట్ ఉన్న కోల్గేట్స్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ మీద ర్యాషెస్ రావటం లేదా రెడిష్గా అవ్వటం జరుగుతుంది. స్కిన్కి గనక పడకపోతే స్కిన్ పైన ర్యాషెస్ రావటం లాంటివి జరుగుతాయి. సో మనం సింపుల్ కోల్గేట్ని తీసుకుంటే చాలు. ఈ సింపుల్ కోల్గేట్ వల్ల మన బాడీ మీద ఉన్న అక్కర్లేని హెయిర్ అంతా కూడా పోతుంది, అంతేకాకుండా బాడీ నరిష్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కోల్గేట్ పేస్ట్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పేస్ట్లో మనము ఒక నిమ్మకాయని సగానికి కోసి ఆ సగం చక్కని పిండుకోవాలి. పిండుకున్న తర్వాత నీట్గా వాటిని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం కలపాల్సిన 3rd main ingredient ఏమిటంటే అది షుగర్. షుగర్ మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈజీగా దొరుకుతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్కి సరిపడా షుగర్ని మనం వేసుకుని కలుపుకోవటం మంచిది. షుగర్ కరిగేంత వరకు మనం దీన్ని మిక్స్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పేస్ట్ని ఎక్కడైతే మీకు అవాంఛిత రోమాలు ఉన్నాయో, చేతి మీద కానివ్వండి, కాళ్ళ మీద కానివ్వండి, ఛాతి మీద కానివ్వండి, దీన్ని అప్లై చేసుకుని స్లో మోషన్ కింద, అంటే స్లోగా నీట్గా రౌండ్గా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా 10 మినిట్స్ దాకా చేయాలి. దీన్ని మనం మసాజ్ చేస్తున్నప్పుడు కూడా మన జుట్టు యొక్క రూట్స్ ఎటువైపు ఉంటాయి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే మనం వాటి పై వైపుకి మనం దీన్ని రుద్దుతూ ఉండాలి. సో ఇలా చేసిన తర్వాత 1/2 గంట నుండి 20 నిమిషాల పాటు వదిలేసి చల్లని నీటితో కానీ వేడి నీటితో కానీ దీన్ని క్లీన్ చేస్తే మీకు అన్వాంటెడ్ హెయిర్ అనేది ఏదైతే ఉందో అది క్లీన్ అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.